See, Mission Bhagirathi, Mission Bhagirathi, it is a prestigious program of Telangana government. This Mission Bhagirathi is a very program. Siddipet lo comprehensive drinking water scheme and jeppe appatlo 1996 lo ippudunna mukhyamantri K Chandrasekhar Rao garu appudu MLA Siddipeta aina appudu prati intiki nalla ane program ante tap to each household appudu start chesaru aina Siddipeta comprehensive drinking water scheme ippudu 1996 lo MLA K Chandrasekhar Rao appudu ippudu CM garu success ayind anamata alage Gujarat lo manaki గుజరాత్ వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ ఇది కూడా ఇన్స్పిరేషన్ ఫర్ మిషన్ భగీరథి ఏది అప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ దీస్ టూ ప్రోగ్రామ్స్ ఇన్స్పిరేషన్ ఫర్ మిషన్ భగీరథి గుజరాత్ వాటర్ గ్రిడ్ అప్పుడున్న ప్రధానమంత్రి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ ఇప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కె చంద్రశేఖర్ రావు సో వీళ్ళిద్దరూ అంటే ఈ రెండు ప్రోగ్రామ్సే మిషన్ భగీరథికి పునాది అనమాట అయితే ఏమేంటి సేఫ్ సస్టైనబుల్ పైప్ డ్రింకింగ్ వాటర్ సురక్షిత మీద ట్యాప్ వాటర్ని అందియాలి సో దీంట్లో వీళ్ళు ఎలా పెట్టుకున్నారు అంటే 100 ఎల్పిసిడి లీటర్ పర్ క్యాపిటా పర్ డే ఎల్పిసిడి అంటే లీటర్ పర్ క్యాపిటా పర్ డే ఎల్పిసిడి అంటాం రూరల్కి 100 ఎల్పిసిడి ఇది రూరల్ ఏరియా అదే మున్సిపాలిటీస్ అయితే 135 అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అంటే హైదరాబాద్ లాంటివి అయితే 150 ఎల్పిసిటీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో వెరీ ఇంపార్టెంట్ ఇది మెయిన్ పర్పస్ అనమాట 100 ఎల్పిసిడి రూరల్ 135 ఎల్పిసిడి మున్సిపాలిటీస్ 150 ఎల్పిసిడి మున్సిపల్ కార్పొరేషన్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 10% క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్కి ఉపయోగిస్తారు ఈ మిషన్ భగీరథిలో 10% క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఫర్ ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఓకే సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది మిషన్ భగీరథి అనేది చూద్దాం మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే ఇది కూడా అంతే సిద్దిపేట కంప్రెన్సు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ 96లో ఎమ్మెల్యే కె చంద్రశేఖర్ రావు గారు ఈ మోడల్ ఆఫ్ గుజరాత్ వాటర్ గ్రిడ్ సి ఈ మిషన్ భగీరథి యొక్క అవుట్లే చూస్తే మనం నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ 26 అదేవిధంగా కాస్ట్ 45,028 కోట్లు ఇది మారుతూ ఉంటుంది మళ్ళీ బడ్జెట్ ఇయర్ పెరిగే కొలిది కూడా టోటల్ జియోగ్రఫికల్ ఏరియా 1.11 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్ పాపులేషన్ బెనిఫిటెడ్ 2.72 క్రోర్స్ వాటర్ రిక్వైర్మెంట్ 86.11 టీఎంసీఎఫ్టీ దాంట్లో కృష్ణ 32.43 టీఎంసీఎఫ్టీ గోదావరి 53.68 టీఎంసీఎఫ్టీ టోటల్ పైప్ లైన్ వేసేది నెట్వర్క్ 1.46 లాక్ కిలోమీటర్స్ ఒక్క పైప్ లైనే పవర్ సప్లై ఇది పనిచేయాలంటే 235 మెగావాట్స్ పవర్ కావాలా అదేవిధంగా 32 డిస్ట్రిక్ట్స్లో 26 సెగ్మెంట్స్ ఆల్రెడీ చెప్పాను మీకు 32 డిస్ట్రిక్ట్స్లో మీకు ఇది ఉంది ఒక హైదరాబాద్ తప్ప హైదరాబాద్ కింద హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఉంది వాటర్ సప్లై సో 32 జిల్లాలకి 32 జిల్లాల్లో మిషన్ భగీరథి మనకి అమలవుతుందనమాట టోటల్ సెగ్మెంట్స్కి 26 సెగ్మెంట్స్ సో టోటల్ వాటర్ ఎంత కావాలా 86.11 టీఎంసీఎఫ్టీ దాంట్లో ఎక్కువ గోదావరి బేసిన్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ నుంచి వస్తుంది కృష్ణ బేసిన్ ట్రిబ్యూటరీస్ కలిపి 32.43 వస్తుంది సో మనం చూస్తే ఈ మిషన్ భగీరథి వరల్డ్ బ్యాంక్ వీఆర్ గెట్టింగ్ లోన్స్ ఫ్రమ్ అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు వస్తున్నాయి ఈ మిషన్ భగీరథికి అంత మంచి ప్రోగ్రామ్ ఈ యొక్క మిషన్ భగీరథి అదేవిధంగా దీని టోటల్ హైలైట్స్ చెప్పాను మీకు ఇంతకుముందు కూడా ఎల్పిసిడి చెప్పాను ఇప్పుడు హైలైట్ చెప్పాను ఎన్ని సెగ్మెంట్స్ని అడుగుతున్నాడు 26 అంటే దీంట్లో గమ్మత్ ఏంటంటే 98% ఇది గ్రావిటీ పైప్ లైన్ 98% గ్రావిటీ ద్వారానే చేస్తున్నారు ట్రాన్స్మిషన్ అంతా గ్రావిటీ ద్వారానే 98% చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే సో అదేవిధంగా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకి ఎక్కువగా మనకి మిషన్ భగీరథి ముఖ్యంగా వరంగల్కి ఎక్కువ వాటర్ కన్స్యూమ్ అవుతుంది దీని ద్వారా ఓకే స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్ దీంట్లో ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి ఇప్పుడు సి మిషన్ భగీరథి పైలాన్ని చంద్రశేఖర్ రావు గారు 2015 జూన్ 8న చౌటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లా దగ్గర పైలాన్ ఆవిష్కరించారు ఆ తర్వాత చూస్తే 2016 ఆగస్టు 7 గజ్వేల్ మండల్ కోమటిబండ గ్రామం గజ్వేల్ మోడీ గారు దీన్ని స్టార్ట్ చేశారు 2016 ఆగస్టు 7 ఫస్ట్ ఫేజ్ అనమాట ఇది ఫస్ట్ ఫేజ్ ఇప్పటికే అవుతుంది ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఫేజ్
ఫస్ట్ ఫేజ్ కోమతిబండ గ్రామంలో గజ్వేల్ మోడీ గారు 2016 ఆగస్టు 7 స్టార్ట్ చేశారు. పైలాన్ అయితే 2015 చౌటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లా. అలాగే దీన్ని పర్యవేక్షించేది ఎవరంటే డిజైన్ అంతా కూడా ఆర్డబ్ల్యూఎస్ రన్ల వాటర్ సప్లై. దీనికి ఆల్రెడీ రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది. ఆ తర్వాత దీనికి హెల్ప్ చేసేది మిషన్ భగీరథకి కేంద్ర ప్రభుత్వం మినిరత్న సంస్థ వ్యాప్కోస్ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ వ్యాప్కోస్. సో ఇది డిజైన్ మొత్తం ఆర్డబ్ల్యూఎస్ హ్యాండర్లోనే నడుస్తుంది. దేంట్లో నడుస్తుందంటే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళే టెకప్ చేశారు మిషన్ భగీరథని. ఓకే చాలా ఆర్డబ్ల్యూఎస్ పికెట్ టెకప్ చేశారు, సలహా ఇచ్చేది వ్యాప్కోస్. ఓకే దీనికి నీతి ఆయోగ్ కూడా ఎన్నో ప్రశంసలు ఇచ్చింది. పంచాయతీరాజ్, నీతి ఆయోగ్, మోడీ గారు కూడా ప్రశంసలు అందించారు. వరల్డ్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ఓకే